ఆయన సేవ చేసినప్పటికీ దేశ ప్రపంచ చరిత్రనే మార్చినటువంటి దేవుడుగా ఉన్నాడు మన దేవుడు. కారణం ఏంటంటే యేసు ప్రభువుల వారు అగ్ని చేత నింపబడినటువంటి వాడు, దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి అనేక మందిని ప్రభావితం చేయగలిగాడు. అలాగనే పేతురు గారి గురించి మనం చూసినట్లయితే పేతురు గారు ఒక్క ఉపన్యాసము చేస్తే ఆయన అరగంట వాక్యం చెప్తే ఒకేసారి ఏకకాలంలో 3,000 మంది, మరొకసారి వాక్యమును ఆయన బోధిస్తూ ఉంటే 5,000 మంది పురుషులు ఒకేసారి నిజమైనటువంటి దేవుడు ప్రభువే చెప్పుకొని నమ్ముకొని బాప్టిజాలు తీసుకున్నారు. గమనించండి, ఒక్కసారి ఆయన వాక్యము చెప్తే పేతురు గారు నోరు తెరిచి ఆయన వాక్యము చెప్పినటువంటి గంటలోనే 3,000 మంది ఒకేసారి మార్చబడ్డారు. ఇంకొకసారి ఒక గంట ఆయన వాక్యం చెప్తే ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి 5,000 మంది పురుషులు ఏకకాలంలో నిజమైన ప్రభువు, నిజమైన దేవుడు క్రీస్తే అని చెప్పుకొని నమ్ముకున్నారు. చూడండి, అపొస్తలుల కార్యములు 2:41 వచ్చిన మనం చూసినట్లయితే పేతురు గారు అక్కడ వాక్యము చెప్తుండగా 3,000 మంది ఒకేసారి దేవుని నమ్మి విశ్వసించి అందరూ కూడా క్రీస్తే నిజమైన దేవుడు అని ఒప్పుకున్నారు. అంతేకాదు, అపొస్తలుల కార్యములు 4:4 వచ్చిన మనం చూసినట్లయితే 5,000 మంది పురుషులు ఒకేసారి ప్రభువు తట్టు తిరిగినట్టు మనం చూస్తున్నాం. ఎందుకు జనాలు అంత ప్రభావితం చెందారు, ఎందుకు జనాలు అంతగా దేవుని తట్టు ఆకర్షితులయ్యారు అంటే వారు దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వారు. యోహాను దేవుని యొక్క ఆత్మచేత నింపబడినవాడు. 6 నెలలే పరిచర్ చేసినప్పటికీ కూడా బలముగా పరిచర్ జరిగింది. ప్రభులు వారు 3.5 సంవత్సరాలే ఆయన బోధించినప్పటికీ దేశ ప్రపంచ చరిత్రను మార్చి నిజమైన దేవుడు వైపు అనేక మందిని ఆకర్షించుకున్నటువంటి దేవుడుగా ఉన్నాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. కారణం ఏంటంటే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. పేతురు ఒక్కమారుగానే ఆయన వాక్యము చెప్పగా 3,000 మంది, ఇంకొకసారి 5,000 మంది దేవుని తట్టు తిప్పగలిగాడు. కారణం ఏమిటంటే తనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ బలిపీఠము మండుతూ ఉన్నది. బలిపీఠము ఎల్లప్పుడూ మండుచున్నటువంటి బలిపీఠముల వల్లే వారు ఉన్నారు. నిత్యము అగ్నిచేత కాల్చబడుతున్నటువంటి పరిశుద్ధాత్మ వలన పౌరుషము కలిగినటువంటి సేవకులుగా వారు ఉన్నారు కాబట్టి వారు గొప్పగా సేవను జరిగించారు. ఈరోజున ఎంత కాలము సేవ చేశామనేటువంటిది ముఖ్యము కాదు, కానీ చేసిన కొంతకాలమైనా కానీ దేవుని ఆత్మ కలిగి, అలా రోషము కలిగినటువంటి ఆత్మను కలిగి, అలాగనే సాక్షి జీవితము కలిగి ఉండి నువ్వు గనక ఈ యొక్క సేవను చేసినట్లయితే, అలాగనే దేవుని నువ్వు కొలిచినట్లయితే, నువ్వు కూడా ఒక బలిపీఠము కట్టబడినటువంటి బలిపీఠము వలె నువ్వు కూడా ఉన్నట్లయితే దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ ప్రాంతమును, నీ ప్రజలను, నీ సమస్తమును కూడా దేవుడు ఆశీర్వదించి నీ తట్టున అనేక మందిని ఆకర్షితులవుతారు. అనేక మంది కట్టబడినటువంటి నీ చరిత్రను బట్టి అనేక మందిని నువ్వు ప్రభావితం చేయగలవు. కాబట్టి దేవుని వాక్యం వింటున్నట్టు బిడ్డలారా, ఈరోజు కూల్చివేయబడినటువంటి బలిపీఠముగా నువ్వు ఉన్నట్లయితే కట్టబడాలా? దేవుని ఆత్మచేత కట్టబడాలి. నిత్యము మండుచున్నటువంటి వ్యక్తిగా, పరిశుద్ధాత్మ చేత మండుచున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అందుకే చూడండి, లూకాసు వార్తలో గనక మనం చూసినట్లయితే అమ్మాయి మార్గంలో వెళ్తున్నటువంటి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాట ఏంటంటే ప్రభు గురించి, ఆయన మనకు చరిత్ర గురించి చెప్తున్నప్పుడు మన హృదయములు మండట్లేదా అనేటువంటి మాటలు వారు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే యేసు ప్రభులు వారు మాట్లాడుతుంటే అంట వారు హృదయాలు మండిపోతూ ఉన్నాయట, అగ్ని చేత వారు మండుచూ ఉన్నారట, పరిశుద్ధాత్మ అగ్ని వాళ్ళ హృదయాన్ని కాల్చివేస్తూ ఉన్నదట, వారిని ఒప్పింపజేస్తూ ఉన్నదట. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటూ, నువ్వు దేవుని యొక్క బలిపీఠము వలె నిరంతరము మండుచున్నటువంటి బలిపీఠపు చరిత్రగా నీ చరిత్ర ఉండాలి. కానీ పడద్రోయబడినటువంటి, కూల్చివేయినటువంటి, సాతాను చేత కూల్చివేయబడినటువంటి బలిపీఠపు చరిత్రగా నీ చరిత్ర ఉండకూడదని ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్య, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ధ్యానిస్తూ ఉన్నారు తండ్రి, ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభువా ఎంతోమంది యొక్క కుటుంబాలు, అనేక మంది విశ్వాస జీవితాలు కట్టబడాలని, అనేక మంది ఆత్మానుసారంగా పడిపోయినటువంటి వ్యక్తుల యొక్క ఆత్మలు కట్టబడాలని, అలాగే వారి జీవితాలు కట్టబడాలని ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, ఎవరైతే పడిపోయి ఉన్నారో, ఎవరైతే ఆత్మీయంగా పడద్రోయబడ్డారో, ఎవరైతే ఆత్మీయంగా మీకు దూరం అయిపోయారో, ఎవరైతే ప్రభువా మీ యొక్క కట్టబడినటువంటి బలిపీఠములుగాను పడద్రోయబడినటువంటి బలిపీఠములుగా ఉన్నారో తండ్రి, వారందరూ కూడా ప్రభువ నిరంతరము అగ్నిచేత మండుతున్నటువంటి బలిపీఠముల వరే వారిని ఉంచండి ప్రభువ. నిరంతరము అగ్నిచేత మండుచున్నటువంటి వ్యక్తుల వలె ఆ బిడ్డలను ఆశీర్వదించండి ప్రభువ. ఇప్పటిదాకా ఆత్మీయంగా ఎంతో కోల్పోయి ఉండొచ్చు, అనేకమైనటువంటి లోకపు విషయాల్లో పడిపోయి ఉండొచ్చు, అనేకమైనటువంటి లోకపు మత్తులో ఉండిపోయి ఉండొచ్చు, పడద్రోయబడినటువంటి, పాపము చేత కట్టబడినటువంటి ప్రభువ, పాపము చేత కూల్చివేయబడినటువంటి, సాతాను చేత కూల్చివేయబడినటువంటి బలిపీఠముల వలె ఉన్నట్లయితే తండ్రి, ఈ క్షణమే ప్రభువా వాక్యము చేత వారు కట్టబడాలి,
తండ్రి, వాక్యము చేత వారు నిర్మించబడాలి ప్రభువా. ఒక సాక్షి జీవితము వారు జీవించాలని ప్రభువా ప్రార్థన చేస్తూ ఉండగా అనేక మంది జీవితాలు కట్టబడటకు సహాయము దయచేయండి. నిరంతరము కూడా ప్రభువా అగ్నిచేత మండుచున్నటువంటి బలిపీఠముల వలె, నిరంతరము అగ్నిచేత పరిశుద్ధాత్మ చేత నింపుకున్నటువంటి వారి వలె ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మతో నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. మీ ఆత్మతో ఆ బిడ్డలు నింపమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది అయితే ప్రభువా పరిశుద్ధాత్మ కొరకు వారు వేచి ఉన్నారో అటువంటి బిడ్డల్ని ప్రభువా మీ యొక్క ఆత్మ చేత నింపి పరిశుద్ధాత్మ శక్తిని ప్రభువా వారు పొందుకున్నట్లు సహాయం దయచేయండి. వారు నిత్యము మండుచున్నటువంటి బలిపీఠపు చరిత్ర వలె, ఇతరులను ప్రభావం చేసేటువంటి బలిపీఠపు చరిత్ర వలె అందరూ కూడా మోకరించి నిజమైనటువంటి దేవుడు ఈ బిడ్డ జీవితాన్ని మార్చినటువంటి దేవుడే, నిజమైనటువంటి దేవుడని చెప్పుని అందరూ కూడా మోకరిల్లి ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా క్రీస్తు అనేటువంటి నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభుల వారు నిజమైనటువంటి దేవుడని మీ తట్టు తిరిగినట్లు సహాయము దయచేయండి. ఈరోజు కట్టబడినటువంటి బలిపీఠముల వలె ప్రతి ఒక్క జీవితంలో మార్చమని ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా ఆత్మీయంగా పడిపోయారో వారందరినీ కట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా మీ ఆత్మను దూరపరుచుకున్నారో ప్రభువా మీ వారి యొక్క ప్రవర్తన ద్వారా ప్రభు, ఎంతమంది అయితే తండ్రి మీ ఆత్మను కోల్పోయి ఉన్నారో వారందరూ ప్రార్థన చేస్తుండగా తండ్రి వారిలో మీ యొక్క ఆత్మను ఉంచి మీ కార్యములు వారి జీవితంలో మొదలు పెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. అలాగనే తండ్రి ఈ యొక్క సమయంలో బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ప్రభువా అనారోగ్యం నుంచి దూరపరిచి ముట్టి స్వస్థపరచండి తండ్రి. అలాగనే ప్రభువా వారు సైతానులకు నిలయముగాను తండ్రి అనేక మంది సాతాను చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే యేసు నామములో ప్రభువా ప్రతి ఒక్క విధమైనటువంటి అపవిత్రాత్మను ఆ బిడ్డల నుంచి దూరపరిచి ప్రభు వారికి పట్టినటువంటి ఆ అపవిత్రాత్మను సాతనుని ప్రభు యేసు నామములో వారి నుంచి దూరపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. బలహీన పడుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే తండ్రి వారిని బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ప్రభువా యేసు నామములో తండ్రి అనారోగ్యమును తండ్రి మీ యొక్క రక్తము ద్వారా స్వస్థత కలుగునట్లు సహాయము దయచేయండి ప్రభువా. వారు ఏర్పరచుకున్నటువంటి ఆ కొబ్బరి నూనె కావచ్చు ఆ నూనెను ప్రభు రక్తముగా మార్చి తండ్రి యేసు రక్తము ద్వారా వారు విజయము పొందుకున్నట్లు సహాయం దయచేయండి. బలహీనంగా ఉన్నటువంటి బిడ్డలను బలపరచండి. రోగ వ్యాధులతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. అరికాలు మొదలుకొని ప్రభు నన్నుతి దాకా తండ్రి ఆ బిడ్డలను ఆ యొక్క తైలముతో తండ్రి ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. వారి యొక్క పశువులు బలహీనంగా ఉన్నట్లయితే పశువులను బలపరచండి. అలాగనే ప్రభువా వారి కుటుంబంలో ఎవరైనా కానీ ప్రభువా ఆ కుటుంబంలో పడద్రోయబడినటువంటి ఒకప్పుడు సాక్షి జీవితము కలిగి ఇప్పుడు పడిపోయినటువంటి వారిగా ఉన్నట్లయితే తిరిగి ఈ వాక్యము ద్వారా అనేకమైనటువంటి ఆత్మలు కట్టబడటకు సహాయం దయచేయండి ప్రభువా. మరొకసారి తండ్రి ప్రార్థన చేస్తుండగా బీపీ కానీ షుగర్ కానీ అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి. అలాగనే తండ్రి చిన్న బిడ్డలు ప్రత్యేకంగా ప్రభు చిన్న బిడ్డలు జలుబుతో దగ్గుతో జ్వరముతో ప్రభు ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యంతో నింపమని ప్రభు. అలాగనే వృద్ధాప్యులైనటువంటి బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకుని వాళ్ళని బలపరచండి ప్రభు. ఈ యొక్క కరోనా అనేటువంటి యొక్క వ్యాధిగ్రస్తులు ఎవరున్నారో వారిని కూడా ముట్టి స్వస్థపరచండి. పోలీసులను ఉన్నతాధికారులను ప్రభు మా కొరకు నిత్యము తండ్రి మరి ఎంతో ప్రయాసపడుతున్నటువంటి డాక్టర్లే కావచ్చు గవర్నమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళందరినీ కూడా ప్రభు ఈ వ్యాధి బారిన పడకుండా వారి కుటుంబాలను మీరే సంరక్షించమని వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రాంతంలో ఉన్నటువంటి వారిని మా దేశ ప్రజలను మా ప్రపంచ ప్రజలందరినీ కూడా ప్రభువా మరి యొక్క రోగ వ్యాధిని పడకుండా తండ్రి వారి గృహముల చుట్టూతా వారి ఇళ్ళ చుట్టూతా ఆ బిడ్డల చుట్టూతా ప్రభువా మీ అగ్నికచ్చి వేసి మీ దేవదత్తుల సమూహం నుంచి వ్యాధి బారిన పడకుండా ఏ వ్యాధి బారిన పడకుండా ప్రభువా మీరే ఆ యొక్క బిడ్డలను మీ యొక్క రెక్కల చాటును దాచుకోమని వేడుకుంటున్నాను తండ్రి. మరొకసారి ప్రభువా మీరే ప్రతి ఒక్క బిడ్డల కుటుంబానికి తోడుగా నీడగా ఉండి నడిపించమని ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డ మీ యొక్క ఆత్మచేత కట్టబడినటువంటి బలిపీఠముల వలె నిరంతరము ప్రభు అగ్నిచేత కాల్చబడుతున్నటువంటి బలిపీఠముల వలె సాక్షి జీవితము కలిగినటువంటి జీవితములు మా అందరి జీవితంలో ఉండినట్లు సహాయము దయచేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి నామం పరిశుద్ధ పరచబడునుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక ఏకదృష్టిని తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా కనికరము ఈ వాక్యం ఎటువంటి బిడ్డలకు వారి కుటుంబాలకు వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనులకు తోడయుండునుగాక. ఆమెన్. మరొకసారి ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియపరుస్తూ మళ్ళీ సాయంత్రము 6:30 మనందరం కలుసుకుందాం. అలాగే ఈ వాక్యము ద్వారా మీరందరూ కూడా బలపరచబడ్డారని, అలాగనే ఎవరైతే పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారో వారందరూ కూడా మీరు కట్టబడినటువంటి బలిపీఠముల వలె నిరంతరము మండుచున్నటువంటి వారిగా, అలాగనే సాక్షి జీవితము కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈరోజు ఒకవేళ సాతాను చేతను కూల్చివేయబడ్డావా,
లోకము చేత కూల్చివేయబడ్డావా? పాపములు పడిపోయి బయటికి రానటువంటి పరిస్థితిలో ఉన్నావా? ఈరోజు ఏ బలహీనతల చేత నువ్వు పడిపోయి ఉన్నావో, ఏ బలహీనతల చేత ఒకప్పుడు ఆత్మీయంగా ఉన్నటువంటి వ్యక్తివి, ఒకప్పుడు దేవుని సన్నిధికి నిరంతరం వచ్చేటువంటి వ్యక్తివి, ఒకప్పుడు నువ్వు ఎక్కడగానే నువ్వు ఎంతో ఉత్సాహంగా దేవుని సన్నిధికి వచ్చేటువంటి వ్యక్తివి, ప్రార్థనలు గడిపేటువంటి వ్యక్తివి, ఈరోజు ఏ బలహీనం చేత అయినా నువ్వు పడిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, పడిపోయినటువంటి బలిపీటపు చరిత్ర నీ చరిత్ర అనేట్లయితే, అందరూ అసహించుకునేటువంటి చరిత్రగా నీ చరిత్ర ఉన్నట్లయితే, ఈరోజు వాక్యం ఏంటంటే బిడ్డలారా, నువ్వు కూడా మండుతున్నటువంటి అగ్ని వలె, మండుతున్నటువంటి బలిపీఠము కలిగినటువంటి ఒక బలిపీఠం వలె నువ్వు ఉండాలి. నిత్యము పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి వలె నువ్వు ఉన్నట్లయితే, నిన్ను బట్టి నీ కుటుంబం మార్చబడగలదు, నిన్ను బట్టి నీ ప్రాంతంలో వారు ప్రభావితం చెందగలరు, అలాగనే నీ సాక్షి జీవితాన్ని బట్టి అనేక మంది మన దేవుణ్ణి మహిమపరచగలరు. చూడండి, ఇందాక ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా నిజమైన దేవుడు యెహోవా అని చెప్పిన అందరూ కూడా మోకరించి ప్రభువును మహిమపరిచారు. ఎప్పుడో తెలుసా? బలిపీఠము కట్టబడిన తర్వాత, త్రోయబడినటువంటి బలిపీఠము కట్టబడిన తర్వాత వారందరూ కూడా ప్రభువును మహిమపరిచినటువంటి వారిగా చూస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం ఏంటంటే బిడ్డలమైన మనము ఏ రీతిగా ఉండాలా, ఏ స్థితిలో మనం ఉండాలి, పడవేయబడినటువంటి స్థితిలో ఉండాలా, లేకపోతే కట్టబడినటువంటి స్థితిలో మనం ఉండాలా? చెప్పాలమ్మా, ఏ రీతిగా ఉండాలా? నువ్వు కట్టబడినటువంటి, దేవుని కొరకు నిర్మించబడినటువంటి బలిపీఠము వలె, నిరంతరము మండుచున్నటువంటి బలిపీఠము వలె నువ్వు ఉండాలి. కానీ ఆరిపోయినటువంటి బలిపీఠముగాను, పడిపోయినటువంటి బలిపీఠముగాను నువ్వు ఉండకూడదని ప్రభువు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే నీవు కట్టబడాలి. ఈరోజు ఆత్మీయంగా నువ్వు నిర్మించబడాలి. నిరంతరము ఆత్మచేత నువ్వు మండించబడుతున్నటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. కాబట్టి మళ్ళీ సాయంత్రం వేళపూట 6:30 మళ్ళీ ఇదే ఛానల్లో మళ్ళీ మనందరం కలుసుకోబోతున్నాం. కాబట్టి అందరూ కూడా విత్తబోతున్నటువంటి వాక్యము కొరకు, అలాగనే పరిచర్య ఆగిపోయింది 3-4 వారాలుగా, దేవుని సేవ మన యొక్క ఆలయాల్లో మనం జరుపుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ యొక్క కరోనా బాధన నుంచి త్వరలోనే దేవుడు మనకు విముక్తి కలిగజేయాలని, మనలో త్వరలోనే మళ్ళీ సంఘములుగా కూడుకొనట మానకమని ప్రభువు చెప్తున్నాడు. కానీ పరిస్థితిని బట్టి సంఘముగా మనం కూడుకోలేకపోతున్నాం. త్వరలోనే మనందరము కూడా సంఘముగా కూడుకోవడానికి దేవుడు త్వరలోనే ఒక గొప్ప కార్యాన్ని జరిగించాలని మనందరం కూడా ప్రార్థన చేయండి. అలాగనే విత్తబోతున్నటువంటి ఈ యొక్క టీవీ పరిచర్యల నిమిత్తము ప్రార్థన చేయండి. నిరంతరము కూడా మా సేవ కొరకు జరుగుతున్నటువంటి, నేను విత్తబోతున్నటువంటి వాక్యము కొరకు, కుటుంబం కొరకు ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మేము బలహీన పడకుండా బలపడాలని, అలాగనే కట్టబడినటువంటి దేవుని ఆత్మతో నిరంతరము దేవుని సేవను జరిగించేటువంటి వారుగా ఉండాలని మీరందరూ మీ యొక్క ప్రార్థన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మరొక్కసారి దేవుని పేరట వందనాలు. ముగింపు ప్రార్థన మనం చేసుకోబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించినట్లయితే, స్త్రీలైతే తలపైన, కొంగు లేని వారైతే తలపైన క్రొంగు వేసుకోవాలి. అలాగనే మీరున్న చోట మోకరించినట్లయితే మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ యేసయ్య, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీరిచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి సమయమును బట్టి మీకే వందనాలు ప్రభువా. తండ్రి, అనేక మంది ప్రభువా ఈ వాక్యము విని తండ్రి అనేక మంది బలపడి ఉన్నారని, వారు బలపడాలని ప్రభువా, వాక్యము ప్రతి ఒక్క బిడ్డలో ఫలించాలని ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, దయతో ప్రభువా వాక్యము నాలో మా అందరిలో ఫలించినట్లు సహాయము దయచేయండి ప్రభువా. వాక్యము నిష్ప్రయోజనకముగా ప్రభువా పోకుండా ఉన్నట్లు, వాక్యము మాలో నూరంతలుగా ఫలించినట్లు సహాయము దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డని ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. అనారోగ్యం ఉన్నటువంటి బిడ్డలను లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి. బలహీనంగా ఉన్నటువంటి పాదములను బలపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. కుటుంబంలో శాంతి సమాధానము లేక ప్రభువా కుటుంబంలో ఎప్పుడు అలజడితో ఉన్నటువంటి కుటుంబములు ప్రభువా, వారి నుండి ఆ అలజడిని తీసివేసి వారి కుటుంబంలో శాంతి సమాధానముతో నింపమని వేడుకుంటున్నాము ప్రభువా. తండ్రి, భార్యాభర్తలను కలపమని వేడుకుంటున్నాము తండ్రి. కుటుంబాలు చెల్లా చెదిరిపోయినటువంటి కుటుంబాలుగా ఉన్నట్లయితే వారు కుటుంబాలను కట్టమని వేడుకుంటున్నాను ప్రభువా. తండ్రి, మీరే ప్రభువా వారి గృహముల్లో వారికి లే ప్రతి ఒక్క లోటును తీర్చండి ప్రభువా. ఆహారమునకు కానీ, వస్త్రములకు కానీ ప్రభువా దేనికి కూడా ప్రభువా బిడ్డలు లోటు లేకుండా ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాన్ని దీవించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభు వారి హృదయ వాంఛలను మీరే తీర్చమని వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా కనికరములు ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాలకు వారికి తోడై ఉండునుగాక. ఆమెన్. మరొకసారి ప్రభు పేరట అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం.